Hi, good morning to all. I am Nagaraj, lecturer in mathematics. I have 21 years experience in this field. So, meeku oka vishayam ippudu nenu share cheddam anukuntunna. Students ippudu college lo schools anni close chestunnaru kada. So, ee time lo students intlo kaaline untaru. Ante I mean schools vaallu konni online classes ayi conduct chestuntaru anukondi. సో నేను అనే కార్పొరేట్ కాలేజీలో మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నానమాట. జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ టీచ్ చేస్తున్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ కొంత షేర్ చేద్దాం అనుకుంటున్నాను స్టూడెంట్స్కి. సో హు ఆర్ అపీరింగ్ ఐఐటి ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్, అటువంటి స్టూడెంట్స్కి అంటే 7th, 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫౌండేషన్ కోర్స్ ఈ సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ మీ అందరూ ఎవరైతే ఈ ఐఐటి ఎగ్జామినేషన్కి అపీర్ అవుదాం అనుకుంటున్నారో ఇన్ ఫ్యూచర్లో, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఈ ఛాన్స్ ఏదైతే ఉందో యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో డైలీ 1 అవర్ ఉంటుందన్నమాట అది ఐఐటి ఫౌండేషన్ కోచింగ్. ఈ కోచింగ్ పీరియడ్లో ఏంటంటే మీకు బేసిక్స్ నుంచి ఫౌండేషను, బేసిక్స్ ఎవరి చాప్టర్ నుంచి చాప్టర్లో బేసిక్ పాయింట్స్ ప్లస్ ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అవి అడుగుతున్నారు, ఆ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఐఐటి ఓరియంటెడ్గా ఎలా ఆలోచించాలి, ఆ క్రిటికల్ థింకింగ్ అనమాట, ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది ఎట్లా హౌ టు ఇంప్రూవ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. డైలీ 1 అవర్ ఉంటుంది, మండే టు ఫ్రైడే వరకు ఉంటుందన్నమాట. సో కోచింగ్ ఫీజు వచ్చేటప్పటికి పర్ మంత్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పర్ మంత్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. 1000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. మండే టు ఫ్రైడే వరకు వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయన్నమాట. అంటే పర్ మంత్ వచ్చేటప్పటికి 20 క్లాసెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఈ యూటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఈ కోచింగ్ ఏంటంటే మీకు బేసిక్గా మ్యాథమెటిక్స్ మీకు బేసిక్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మెయిన్గా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది ఏంటంటే మీకు 7th క్లాస్ నుంచే 7th, 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. మీరు క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు, హార్డ్ వర్క్తో పాటు కొంత స్మార్ట్ వర్క్ కూడా అవసరమవుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీకు ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎగ్జామినేషన్ మోడల్ క్వశ్చన్స్ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో సబ్జెక్టు కంటెంట్తో పాటుగా కొంత థింకింగ్ అన్నమాట, థింకింగ్ క్రిటికల్ థింకింగ్ ఉండి లాజిక్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఎక్కువ. ఇప్పుడు అవుట్ ఆఫ్ 25 మ్యాథమెటిక్స్ వచ్చినప్పటికి మెయిన్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ 25 క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ లాజికల్గా, లాజిక్ బై యూజింగ్ లాజిక్ అన్నమాట, కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ లాజిక్, ఆ లాజిక్గా ఆలోచించి చేయడానికి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 50-60% ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక 15 క్వశ్చన్స్ వరకు, ఒక 10-15 క్వశ్చన్స్ వరకు, దట్ షుడ్ బి డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ పేపర్, ఎక్కువ లాజిక్గా వాడే క్వశ్చన్స్ ఉంటాయి ప్లస్ సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఉంటాయి. సో స్టూడెంట్లు ఏంటంటే విత్ ఇన్ టైంలో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే దానికి ఎంతో ప్రాక్టీస్ అవసరం అనమాట. సో ఎలా ఉండాలి, స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటే ఆ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు, మంచి మార్కులు రావటం, కేవలం సక్సెస్ అని కాదు ఎక్కువ మంచి స్కోర్ కనుక దాంట్లో మంచి పర్సంటేజ్ కనుక స్కోర్ చేయగలిగితేనే మీకు ఐఐటి లెవెల్లో అడ్మిషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇండియాలో అతి టాప్ ఎగ్జామ్ ఏంటంటే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ వీటిని తీసి పక్కన పెట్టినట్టయితే ఈ ఐఐటి ఎగ్జామినేషనే టాప్ అనమాట, టాప్ ఎండ్ ఎగ్జామినేషన్. అటువంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది ఒక 4-5 ఇయర్స్ ముందు నుంచే ఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డెఫినెట్గా ఈ గైడెన్స్ నేను ఇచ్చే గైడెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. 100% వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఈ గైడెన్స్ చాలా యూటిలైజ్ అవుతుంది అనమాట. సో అంటే కేవలం ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ ఇదే కాకుండా బిట్సెట్ కానీ లేకపోతే ఎంసెట్ అంటే ఎంసెట్ కూడా అంత చాలా తేలిగ్గా తీసుకుంటారు, అట్లా అని కాదు. ఎంసెట్లో కూడా టాప్ 1000 లోపు ర్యాంక్స్ కనుక మనం గెయిన్ చేసినట్టయితే టాప్ కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది అనమాట. టాప్ కాలేజీలో అడ్మిషన్ దొరికితే ఆటోమేటిక్గా అక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా మంచి చదివే పిల్లలే ఉంటారు కాబట్టి
మీ అబ్బాయి ఎవరైతే మీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుందన్నమాట. వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన చేయగలుగుతారు, మంచి మంచి కంపెనీలో జాబులు వస్తాయి, వాళ్ళ మంచి శాలరీస్తో ఉంటారు, వాళ్ళ లైఫ్ కూడా బాగా మంచి సెటిల్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఎన్నిటికీ వీటన్నిటికీ ఏంటంటే ఈ గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఈ కోచింగ్లో మీకు ఇదంతా ఉంటుందన్నమాట. సో కాబట్టి సో విల్ ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో మీకు నా నెంబర్ కూడా ఇస్తాను, మీరు పర్సనల్గా నాకు ఫోన్ చేసేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. మీ స్టూడెంట్తో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను. సో కాబట్టి బాగా ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉండి చదువుదాము, ఒక ఒక గోల్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ దిస్ ఈజ్ గుడ్ ఆపర్చునిటీ ఐ థింక్. సో కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.